సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికే స్తోత్రము. ప్రియులైనటువంటి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కార్యక్రమపు సభ్యులకు, దేవుని ప్రేమను పొందినటువంటి బిడ్డలందరికీ స్వాగతము తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉండి ఆరోగ్యముతో, ఆయుష్తో, సమాధానముతో దేవునికి కృపకు పాత్రులైనందువలన దేవునిని మనము ఎల్లవేళలా స్తుతింతబద్ధులమై ఉన్నాము. ఈరోజు ఒక దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క విశేషమైనటువంటి ఆత్మీయ లక్షణాలను మనము తెలుసుకుందాం. మొదటిగా మనము దేవుని యొక్క ప్రేరణ కలిగించినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమ గీతములు 2వ అధ్యాయము 4వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. అతడు విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఒక ప్రియురాలు ఒక ప్రియుని గురించి చెప్తున్నటువంటి సంభాషణ. షూలోమతి అనే ప్రియురాలు సొలొమోను అనేటువంటి ప్రియుని గురించి చెప్తున్నటువంటి సంభాషణగా ఇది పరమగీతంలో వ్రాయబడి ఉంటుంది. ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు చెప్పబడినటువంటి మాటగా ఆ వధూ సంఘము ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి చెబుతున్నటువంటి మాటగా కూడా దీనిని మనము పోల్చుకుంటాం. వధువు సంఘము విశ్వాసుల యొక్క సమూహము క్రీస్తును ప్రియుడుగా ఎంచి ఆ ప్రియుడి యొక్క ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తున్నటువంటి మాట. అక్కడ షూలోమతి అనే చెలికత్తె తన చెలికాడైనటువంటి సొలొమోను గురించి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు విందుశాలకు కోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అంటుంది. ఆమె అంటుంది, నా ప్రియుడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాడు, అంత మాత్రమే కాకుండా నా మీద ఉన్నటువంటి ప్రేమను అతను ధ్వజముగా ఎత్తెను అని చెప్తూ ఉంటాడు. ఏమిటి ఈ ప్రేమ, ఎలా ధ్వజముగా ఎత్తబడినది అని గనక మనం గమనిస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ షూలోమతి తోటి స్నేహితురాళ్ళు తన యొక్క స్నేహితురాలైనటువంటి షూలోమతిని ఒక ప్రశ్న వేస్తాడు. అక్కడ పరమగీతంలో 5వ అధ్యాయము 9వ వచనములు అంటారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషము ఏమిటి అంటారు. ప్రియమైనటువంటి షూలోమతి, నువ్వు సొలొమోనును ప్రేమిస్తున్నావు కదా, ఏమిటి నీ ప్రియునిలో మిగిలిన వారందరికన్నా ఉన్నటువంటి ప్రత్యేకత అన్నప్పుడు ఈ సమాధానమే ఆమె చెబుతూ ఉంటుంది. మనము కూడా విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా పరలోకమునకు మనల్ని తోడుకొనటానికి రానున్నటువంటి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎలా మనము పరిగణించాలి అంటే ఇదే ప్రేమ వచనము మనము చెప్పవలసి ఉన్నది. ఏమిటి ఈ లోకంలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలు లేకపోతే దేవుళ్ళు రూపాలు అనుకొని విశ్వసించే వాటన్నిటిలో కన్నా ఈ దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు మనము ఇదే మాట చెప్తాం. ఏమిటి వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలో విశేషత, ఏమిటి ఇతర మత విశ్వాసముల కన్నా ఇతర మార్గముల కన్నా యేసుక్రీస్తు యొక్క మార్గంలో విశేషత అంటే మనం చెప్పే సమాధానము ఏమిటి అంటే, నా ప్రియుడు నన్ను విందుశాలకు తోడ్కొని పోయాడు, అంత మాత్రమే కాకుండా నా ప్రియుడు తన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తి చూపెను అంటాడు. ఎవరు ఈ ప్రియుడు, ఏమిటి ఈయన ప్రేమ అని గనక మనము పరిగణలోకి తీసుకుంటే దేవుని లేఖనాలు చెప్తున్నవి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము లేఖనముల ప్రకారము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని తెలుపబడింది. దేవుడు లోకము మొత్తాన్ని ఎంతో కొలవలేనంత ఎత్తుగా ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమకే అగాపే ప్రేమ అని కూడా పిలుస్తుంటాం. ఆ ప్రేమకు తర్కము లేదు, ఆ ప్రేమకు కారణము లేదు, ఆ ప్రేమకు హేతువు లేదు. మనం ఎట్టివారమైనా, నువ్వెట్టివారమైనా ఆయన చూపించదలుచుకున్నది ఏమిటి అంటే కేవలము ప్రేమ మాత్రమే. ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి లోకమును, ఆయన తన అద్వితీయ కుమారుడిని ఈ లోకములోకి మన కొరకు పంపించినట్లుగా అక్కడ వాక్యము తెలియపరుస్తుంది. అలానే యోహాను రాసినటువంటి 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుని యొక్క స్వరూపము గురించి చెప్పబడినది. అక్కడ చెప్తూ ఉంటాడు, దేవుడు ప్రేమ స్వరూపి అంటాడు.
దేవుడు అంటేనే ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు ఎవరు అంటే ఒక ప్రేమను గనక స్వరూపంగా చూపిస్తే, నిర్మాణంగా చూపిస్తే, ఆకారంగా చూపిస్తే, ఆ ప్రేమ అనే ఆకారమే యేసుక్రీస్తు. లేదా యేసుక్రీస్తు అనే నిర్మాణంలో లేకపోతే ఆకారంలో మన ప్రత్యక్షత పడేటువంటి ఆ రూపంలో కనిపించేదంతా కూడా కేవలము దేవుని యొక్క ప్రేమ. అందుకనే ఆయనను ప్రేమ స్వరూపి అని మనము చెప్తూ ఉంటాము. దేవుని లేఖనాలు కూడా ఆ మాటను నొక్కి వక్కాణిస్తున్నట్లుగా ఉన్నాయి. అలానే మొదటి యోహాను పత్రిక 4:9 ఇంకొక లేఖనం ఏమంటదంటే, మనము ఆయన ద్వారా జీవించునట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోకి పంపాడు. మనము ఈ యేసుక్రీస్తు ద్వారా, ఈ ప్రేమామయుడు ద్వారా దీవించబడుటకు తన కుమారుడిని ఆయన ఈ లోకములోకి పంపాడట. అది కూడా అద్వితీయ కుమారుడు, వేరొక మారు లేనటువంటి కుమారుడు. ఆ కుమారుడిని ఆయన త్యాగం చేసి మన మధ్యకు పంపటం ద్వారా రాయబడి ఉంటుంది. దీని వలన దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడెను అంటున్నారు. దేవాది దేవుడు మహిమ స్వరూపంతో సమీపింపరాని తేజస్సుతో కెరూబులు సెరూబులు 24 పెద్దల మధ్య పరిశుద్ధుడు 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 అని కొనియాడబడేటువంటి ఆ దేవుడు వాటన్నిటినీ విడిచి దీనుడై రక్త మాంసములు కలిగినటువంటి శరీరధారి అయి మనిషి కుమారుడిగా జన్మించటము అనేదే దేవుడు మన ఎడల వెల్లడి చేయబడుతున్నటువంటి ప్రత్యక్షత. ఇంతటి ప్రేమ స్వరూపుడైనటువంటి దేవుడిని తమకు దేవుడుగా కలిగినటువంటి జనులందరూ కూడా ధన్యులే. మరి ఆ జనుల సమూహంలో నీవు నేను ఉండాలి అని దేవుని యొక్క అభిలాష ఉన్నది. అయితే ఈ దేవుని యొక్క ప్రేమ, దేవుడు చూపించేటువంటి ప్రేమ ప్రతిస్పందన మన ఎడల ఎలాంటి లక్ష్యాన్ని నెరవేరుస్తుందో మనము గమనించవచ్చు. ఒకసారి గనక మన ప్రత్యక్ష పరిస్థితి, మనిషి కుమారులలో ఉన్నటువంటి మనము, నరుని ద్వారా ఉద్భవించినటువంటి మనము, మొదటి ఆదాము నుంచి పుట్టుతున్నటువంటి మనము, మన స్థితి ఏమిటి అని చెప్పబడితే గనక ఆదికాండము 3:4 ఒక మాట అని ఉంటుంది, అందుకు సర్పము మీరు చావనే చావరు అంటది. సర్పము ఆనాడు అపవాది సాతాను మొదటి వారైనటువంటి అవ్వను ఆదామును ప్రేరేపిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి సహవాసాన్ని విచ్ఛిన్నం చేయటానికి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వనములో, ఏదేను వనములో వాళ్ళు సంతోషం అనుభవించటానికి ఇది వ్యసనపడి ఈ సాతాను సర్పము రూపములో వారి దగ్గరకు వచ్చి పాపాన్నంతా అది ఇమిడ్చుకొని పరిశుద్ధులుగా ఉన్నటువంటి, పాపము ఎరుగునటువంటి, దేవుని స్నేహితులైనటువంటి అవ్వ ఆదామును అది శోధిస్తూ ఉంటది. దేవుడు సమస్తమును మీరు అనుభవించండి అని చెప్పాడు. ఒక్క ఆ తెలివితేటలనిచ్చు, మంచి చెడ్డలను తెలుపు, ఆ యొక్క వృక్ష ఫలాలను మాత్రము తినవద్దు అని చెబితే వీళ్ళు అభ్యంతరం చెప్పినా గానీ అపవాది వీళ్లను శోధిస్తుంది. శోధిస్తూ చెప్తున్నారు మాట, సర్పము యొక్క మాట, అపవాది యొక్క మాట, సాతాను యొక్క మాట ఏంటంటే, మీరు ఈ పండ్లు తిన్నా గానీ మీరు చావనే చావరు అంటుంది. అందుకు సర్పము మీరు చావనే చావరు అని అది అబద్ధికుడైనటువంటి అపవాది వీరిని పాపము విషయంలో శోధిస్తుంది. శోధించబడిన తర్వాత దేవుని ఆజ్ఞను మీరి, ఆజ్ఞను అతిక్రమించినందువలన పాపమును మనము శరీరములో ఆత్మలో మనము నింపుకొని అప్పటి నుండి మన తరము వరకు కూడా పాపులం అవుతూనే ఉన్నాం. అట్టి పాపులను గురించే మత్తయి సువార్త 23:33 కూడా ఒక మాట ఏమంటుందంటే, సర్పములారా సర్ప సంతానమా అని చెప్తూ ఇట్టి వారికి మీకు శిక్ష మీరేలాగూ తప్పించుకుందురు అంటాడు. ఈ రకమైనటువంటి సర్పము సర్ప సంతానమైనటువంటి వారు మీరిక ఈ శిక్షను ఎలాగూ తప్పించుకుందురు. పాపము చేసిన తర్వాత పాపమునకు జీతమైనటువంటి మరణము మనము అప్పగించబడిన తర్వాత మనకి ఇక శిక్ష లేనే లేదు. అందుకనే అక్కడ చెప్పబడినటువంటి మాట, అపవాది బిడ్డలుగా మనము ఇప్పటికీ కూడా అపవాది బిడ్డలుగానే కొనసాగుతూ ఉన్నాం. అందుకనే దానికి తగిన శిక్ష ఉంది. గలతీలకు రాసినటువంటి పత్రిక 3:14 ఏమని ఉందంటే, ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద ప్రాకుతూ సర్పము యొక్క ఆజ్ఞను అనుసరించి
మనము దేవుని స్నేహితులైనటువంటి మనుషుడు సర్పమునకు దాసుడైనందువలన మనము శాపగ్రస్తులమై అయ్యాము. ఒక శ్లోకం ఉందన్నమాట, యదా శోధన తదా శోభతే అని. ఏ విధంగా మనము శోధించబడతామో ఆ విధంగానే మన ప్రవర్తన ఏర్పడుతూ ఉంటుంది. సాతాను శోధనకు మనము లోనైన తర్వాత మన ప్రవర్తన కూడా సాతాను అనుసరించేటువంటి అడుగుజాడల్లోనే ఉంటుంది. కాబట్టి మనము శాపగ్రస్తులమై ఉన్నాము అని మనము గ్రహించాము. ఆ గ్రహింపు గనక కలిగిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ప్రేమ యొక్క పర్యావసానాలు గనక మనము అనుభవిస్తే ఈ శాపము నుండి మనము విమోచింపబడి మనము దీవెనల్లోకి అడుగు పెట్టగలము. యేసుక్రీస్తు ఈ శాపమునకు విముక్తి పరిచేవాడుగా మన ముందు ఉన్నాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2:24 ఏమని ఉంటుందంటే, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. అపవాది మాట విని, సర్పము మాట విని, అది ఆ యొక్క చెట్టుపై నుండి ప్రాకుతూ మాట్లాడినటువంటి మాటను విని, దాని మ్రాను నుండి పొందినటువంటి ఆ దాని ఫలము నుండి పొందినటువంటి పాపము వలన మనకు చనిపోయే స్థితి వచ్చింది. మన పాపము విషయమై మనం చనిపోయాం, అయితే నీతి విషయమై జీవించుటకు. ఆ పాపము విషయమై మనకు మరణం వస్తే మనము నీతి విషయమై మనము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను. సిలువ అనేటువంటి మ్రాను మీద మనుషులందరి పాపములను ఆయన మోశాడు. ఎందుకు మోశాడు అంటే, ఆయనను విశ్వసించుట ద్వారా మనము నీతిమంతులుగా మారుట ద్వారా మనము దేవుని నీతిని కలిగినందుట ద్వారా మనకి ఇవ్వబడినటువంటి మరణము అనేటువంటి శాపము, ఆత్మీయమైనటువంటి రెండవ మరణము అనేటువంటి ఆత్మ మరణము లేకుండా మనము జీవించినట్లుగా దేవుడు మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ అనేటువంటి మ్రానును మోసి ఆయన చనిపోయినట్లుగా మనం ఎరిగినటువంటి వారు. అదే దేవుడు మన కొరకు, తన ప్రియురాలి కొరకు, తన వధువు సంఘం కొరకు, తన విశ్వాసుల కొరకు యేసు ఎత్తినటువంటి ప్రేమ ధ్వజము. ఆ ప్రియురాలు అంటుంది, నా ప్రియుడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ఆయన ధ్వజముగా చూపెను. సిలువ అనేటువంటి ధ్వజమును యేసుక్రీస్తు నిలబెట్టి తన ప్రేమను తెలియజేస్తున్నారు. ప్రభువా, ప్రభువా, నీవు ఎంతగా నన్ను ప్రేమించావు అంటే రెండు చేతులు చాచి ఆయన సిలువలో వ్రేలాడుతూ, ఇదిగో ఈ రీతిగా నేను నిన్ను ప్రేమించాను అని ఆయన తెలియజేస్తున్నట్లుగా ఉంటుంది. ఆయన సిలువ పైన రెండు చేతులను చాపి రెండు కాళ్లను కట్టివేసినటువంటి మూడు రేకుల మధ్య వేలాడుతూ, తలపైన శరీరం పైన మొత్తము గాయములు కలిగి, తలపైన ముండ్ల కిరీటము కలిగి, మన ఆలోచనల నిమిత్తమై, మన యొక్క చేతుల కార్యముల యొక్క పాపముల నిమిత్తమై, మన నడవడి యొక్క పాపముల నిమిత్తమై, మన హృదయం యొక్క ఆలోచనల యొక్క నిమిత్తమై, మన శరీరం యొక్క సౌఖ్యం కోసం చేసిన లోకము యొక్క పోకడల నిమిత్తమై సమస్త పాపములను ఆయన తృణీకరించి తీసివేసి మనలను క్షమించి కేవలము మనము విశ్వసించుట ద్వారా ఆయన ద్వారా మనము జీవించినట్లు ఆయన సిలువను ప్రేమగా ఆయన ధ్వజముగా ఎత్తినట్లుగా మనము గమనించవలసినది. ఇది పాత నిబంధన కాలంలో కూడా ఇలాంటి ఒక ప్రక్రియ జరిగినట్లుగా మనము గమనించవచ్చు. సంఖ్యాకాండము గనక చూస్తే 21:9 ఈ రీతిగా ఒక లేఖనము సంభవాన్ని వివరిస్తూ ఉంది. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒక దానిని చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తిన్నటువంటి ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఎప్పుడైతే ఇత్తడి సర్పము ఒకటి చేయించి అది నిలువుగా ఉన్నటువంటి ఒక స్తంభము మీద, సిలువను పోలినటువంటి స్తంభము మీద ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పమును గనక ప్రతిష్ఠించి, ఎవరైతే సర్పము కాటుతో ఆ కానాను అరణ్యములో సర్పపు కాటునకు, విష సర్పముల కాటునకు తాపడము కలిగి చనిపోతూ ఉంటారో, వారు ఆ ఇత్తడి సర్పమును తల ఎత్తి నిదానించి చూచుట ద్వారా వారందరూ ఆ మరణ నుండి తప్పించుకొని బ్రతికినట్లుగా అప్పుడు సంభవం జరిగినది. ప్రియమైన దేవుని వీడిలారా, ఇప్పటికీ మనము గమనిస్తూ ఉంటాం ఇంటర్నేషనల్ మెడికల్ సింబల్,
అంతర్జాతీయ వైద్య చిహ్నములో అలాంటి మోషే వాడబడినటువంటి సర్పము చుట్టుకొని ఉన్నటువంటి స్తూపము ఉంటది. ఇదేమిటి అంటే స్వస్థతకు లేదా బ్రతుకుకు లేదా జీవమునకు చిహ్నముగా అంతర్జాతీయ వైద్య చిహ్నమైనటువంటి ఆ స్వరూపములోనే యేసుక్రీస్తు శిలువ ద్వారా మనుషులకు దేవుని బిడ్డలకు స్వతంత్రించబడినటువంటి స్వస్థత వరము వెల్లడి అవుతూ ఉన్నది. యెషయా గ్రంథము 53:5 ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉంటవి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు వచ్చినటువంటి ప్రతి శ్రమ, ప్రతి యొక్క శోధన, సిలువ బలియాగము మొత్తము కేవలము మన అతిక్రమములు, మనము పొందవలసినటువంటి మన శిక్ష, మన దోషములకు ఇవ్వబడినటువంటి మరణము. అయితే ఆయన వాటన్నిటినీ మన నిమిత్తమై ఆయన పొంది ఆ సిలువను ఆయన తన ప్రేమకు చిహ్నముగా ధ్వజముగా ఎత్తాడు. ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని స్వస్థత వాగ్దానము మనము సిలువ నుండే పొందుతున్నాం. యేసుక్రీస్తు మనకు ఇచ్చినటువంటి స్వతంత్రించబడినటువంటి ఆ యొక్క సిలువ యొక్క ధ్వజము నుండి మనము ఎన్నో మేలులు పొందగలుగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువారే ఈ మాట ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు. మనము గనక యోహాను సువార్త 12:32 గనక చూస్తే ప్రభువారు ఒక విషయాన్ని ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. హల్లెలూయ. దేవుడే అంటున్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అంటున్నాడు. యేసు ప్రభువు సిలువ పైన ఎత్తబడినప్పుడు యేసు ప్రభువు మనందరి యొక్క బలియాగముగా, పస్కా బలి పశువుగా ఎత్తబడినప్పుడు ఆయన మన అందరినీ తన యొద్దకు ఆకర్షించుకుంటాడట. ఆనాడు కానాను అరణ్యములు అనేక మంది ఇశ్రాయేలులు మరణించి ఇత్తడి సత్వమును చూచినందువలన ఎలా బ్రతికారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సిలువ బలియాగమును తదేకించి హృదయపూర్వకంగా మనోనేత్రాలతో దేవుని యొక్క ఆత్మీయ నేత్రాలతో వారు చూస్తారో వారందరినీ దేవుడట తన వద్దకు ఆకర్షించుకుంటారు. యేసుక్రీస్తుని మనము భక్తి చేయటం, ఆరాధించటం, పూజించటానికి ప్రాథమికమైనటువంటి అవసరత ఇదే. ఈ లోకములో ఉన్నటువంటి సుఖ సంతోషాల గురించి కాదు కానీ, తాత్కాలికమైనటువంటి శరీరము గురించి కాదు కానీ, శాశ్వతమైనటువంటి జీవము, నిత్య జీవము, పరలోకపు పౌరసత్వము, ఆయనతో పాటు ఉండి ఆయన దగ్గరకు వెళ్ళగలిగేటువంటి ధన్యతను పొందటం కొరకే ఆయన సిలువుపై ఎత్తబడ్డాడు. ఆ ఎత్తబడినందువలన మనం ఆయనను గనక తదేకంగా చూస్తే ఆయన మనలందరినీ, ఆయన నమ్మినటువంటి వారిని అందరినీ ఆయన తన యొద్దకు ఆకర్షించుకుంటారట. ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ ఇత్తడి సర్పాన్ని చూచి వారు బ్రతికారు. ఈనాడు మనము, నువ్వు నేను కూడా యేసుక్రీస్తును సిలువు పైన చూచి మనము కూడా నిత్య జీవంలోకి వెళదాం. పాపము అనేటువంటి ఆ సిలువ యొక్క ప్రక్షాళన ఇచ్చేటువంటి ఆ యోగ్యతను మనము పొందుతాం. పాపమును బట్టి వచ్చేటువంటి ఆత్మీయ మరణము నుండి మనము నిత్య జీవము అనేటువంటి ఆ స్థితిలోకి మనము బ్రతికినట్లుగా వెళతాము అని తెలియజేస్తున్నాం. అయితే చాలామంది అపోహపడినట్లుగా ఈ క్రీస్తు లేదా యేసు క్రీస్తు అభిషిక్తుడైనటువంటి వాడు, యేసు రక్షకుడు అని పిలువబడినటువంటి వారు కేవలము ఏ కొద్ది మందికో ఏర్పరచబడినటువంటి దేవుడు కాదు. కేవలం ఈయన విదేశీ దేవుడు కాదు, ఈయన యూదుల దేవుడు కాదు, ఈయన ఇస్రాయేలీల దేవుడు కాదు, ఈయన పాలస్తీన దేవుడు మాత్రమే కాదు. దేవుని లేఖనాలు చెబుతూ ఉన్నవి చూడండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:11 రాయబడి ఉంటది. ఏమని ఉంటుందంటే, ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందినవాడని సున్నతి పొందనటువంటి వాడని భేదము లేదు, పరదేశీయుడని లేదా స్వదేశీయుడనియు స్వతంత్రుడనియు భేదము లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరికీలో ఉన్నవాడునై ఉన్నాడు. ఏ జనునకు ఆయన
విడిగా లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఈయన అందరిలోనూ ఉండగలిగినటువంటి వాడు, ఈయన ఆత్మరూపము కలిగినటువంటి వాడు. అతను ఏ దేశస్థుడైనా జాతి మత కులము లేకపోతే వర్ణము లేకపోతే స్థాయి పరువు ప్రతిష్ట ఏవి కూడా దేవుని ముందు కన్సిడరేషన్ లేకపోతే పరిగణలోకి తీసుకొని పడవు. విదేశుడే ఎవరైనా కానీ, స్వదేశుడైనా కానీ, గ్రీకు వాడైనా కానీ, యూదుడైనా కానీ, లేకపోతే సున్నతి పొందినటువంటి వాడైనా, సున్నతి పొందనటువంటి వాడైనా, పరదేశీయుడైనా స్వదేశీయుడైనా ఎవరైనా కానీ దేవునిని గనక ఆశ్రయిస్తే, వారి హృదయాలను కుమ్మరించుకుంటే, పశ్చాత్తాపము కలిగి ఉంటే, యేసుక్రీస్తు మాత్రమే నిజరక్షకుడు అనే విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఆయన చక్కగా విరిగి నలిగిన హృదయము ఎడల ఆయన ఇష్టపడతారు. వారిని ఆయన బిడ్డలుగా ఆయన అంగీకరిస్తారు. అప్పుడు వారికి ఆ ధ్వజము యొక్క విజయము అందచేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధ్వజము ఒక స్తూపము నిలబెట్టారు అంటే ఒక విజయానికి చిహ్నంగా నిలబెడుతూ ఉంటారు. ఒక స్తంభాన్ని యెహోవా నిస్సీ విజయము పొందినటువంటి స్తూపముగా ఆనాడు ఇశ్రాయేల్ మధ్య నిలబెట్టబడినది. కార్గిల్ వార్ అప్పుడు మన భారతదేశము గెలిచినప్పుడు అక్కడ కార్గిల్ పైన ఒక పతాకాన్ని ఎగరవేశారు. అంతకన్నా ముందుగానే చంద్రుడి మీదకు వెళ్ళినప్పుడు ఆ శాస్త్రవేత్తలు ఆ దేశపు జెండాని ఎగురవేశారు. ఇవి విజయానికి గుర్తు. ఎగరవేసినది వాళ్లే అయినా కానీ ఆ విజయము దానికి సంబంధించిన వారందరూ పొందినటువంటి ధన్యత ఉన్నది. మనము ఒక కొంతమంది సైనికులు వెళ్ళి గెలిచి పతాకాన్ని నిలబెడితే భారతీయులందరికీ ఆ వైజ్యము ప్రాప్తించింది. అదే రీతిగా యేసుక్రీస్తు ఆ విజయాన్ని మనకు చూపించి తన సిలువను ధ్వజముగా ఎత్తితే, పతాక స్తూపముగా ఎత్తితే, దాని నుండి వచ్చినటువంటి విజయము ఎవరికి ఏ భేదము లేకుండా అందరికీ అది వర్తిస్తుంది. ఇంత ప్రేమను ఆయన ధ్వజము పైన నిలబెట్టి మనకు చూపెట్టాడు ప్రియులారా. అదే అంటుంది ప్రియురాలు, నా ప్రియుడు నన్ను విందుశాలకు తీసుకొని పోయెను, నా ప్రియుడు తన ప్రేమను ధ్వజముగా ఎత్తెను అంటున్నాడు. యేసుక్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులు దేవుని బిడ్డలందరూ కూడా ఇప్పుడు ఇతరులకు అన్యులకు రక్షణ పొందనటువంటి వారికి, క్రీస్తు అంటే ఎరుగునటువంటి వారికి తెలియపరచవలసినటువంటి సువార్త మాట ఇదే. నా ప్రియుడు, మా ప్రియుడు, వరుడైనటువంటి యేసుక్రీస్తు వధు సంఘమైనటువంటి మా కొరకు ఆయన విందుశాలకు తీసుకొని పోతున్నాడు. ఆయన తన ప్రేమను సిలువగా ధ్వజముగా ఎత్తాడు. మీరు కూడా మా సమూహములో చేరితే ఈ ప్రేమను మీరు కూడా అనుభవించగలరు, ఈ ప్రేమ ధ్వజము యొక్క విజయాన్ని మీరు కూడా అందుకోగలరు అని మనము సువార్త పరిచర్యలు పాలి భాగస్థులము అవ్వవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంత చక్కగా మనములను ప్రేమిస్తున్నటువంటి దేవుడు మహిమను వీడి భూమినికి చేరినటువంటి వాడు ఈ యేసుక్రీస్తు ప్రభువు ఇంతగా తన యొక్క ప్రేమను చూపిస్తే దానికి పర్యవసానంగా ప్రతిస్పందనగా నువ్వు నేను ఎంత ప్రేమను చూపిస్తున్నాం? ఒకసారి ప్రశ్న వేసుకో. తన ప్రాణాన్నే ఆయన మనకు పెట్టినప్పుడు అసలు మరణానికి యోగ్యుడు కానటువంటి వాడు, నాలో పాపము లేదు అన్నటువంటి వాడు, నేను పరిశుద్ధుడను అన్నటువంటి వాడు, నాలో పాపముందా అని నిరూపించగలరా అని ఆయన సవాల్ చేసినటువంటి వాడు, అట్లాంటి వాడు తనకు అవసరం లేనటువంటి ప్రాణత్యాగము చేసినంతగా మనలను ప్రేమిస్తే, భయంకరమైనటువంటి బహుహీనమైనటువంటి సిలువ మరణము ఆయన రుచి చూసి మనలను ప్రేమిస్తే నువ్వు నేను ఆయనను ఏ రీతిగా ప్రేమిస్తున్నాం? దేవుడు అంటున్నాడు ఏమిటి ప్రజలు దేవుని ప్రేమించటం అంటే, యోహాను సువార్త 14:21 ఈ రీతిగా రాయబడి ఉంది, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడై ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్ను ఇంతగా ప్రేమిస్తే నువ్వు ఆయనను ఏమిగా ప్రేమిస్తున్నావు అని తెలియపరచడానికి లేఖనాలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నవి. నీవు దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తున్నావా? నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటున్నావా? నీవు ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా? పాటిస్తున్నట్లయితే నీవు దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడివి. ఒక ప్రియుడు ప్రియురాలను ప్రేమిస్తే అదే స్థాయిలో కాకపోయినా ఏదో ఒక పాత్రలో ప్రియురాలు కూడా ప్రియుడిని ప్రేమిస్తుంది. మరి ప్రియురాలుగా వధు సంఘం లోని విశ్వాసిగా నీవు ఏ స్థాయిలో దేవుణ్ణి ప్రేమిస్తున్నావు? ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావా? ఆయన ఆజ్ఞలను అంగీకరిస్తున్నావా? ఆయన ఎడల నీ ప్రేమను చూపిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పరిగణలోకి తీసుకొని ప్రశ్నించుకో, వ్యక్తిగతంగా విమర్శించుకో. లూకా సువార్త 9:23 ఒక మాట తెలియబరిచి ఉంది,
అంటున్నాడు ఆయన. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నమ్ను వెంబడింపగోరి నీడల తన్ను తానే ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను పాటించదలుచుకున్న వారు ఉన్నారో ఆయన వారందరికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తును వెంబడించదలుచుకున్నారో, ఆయనను అనుసరించదలుచుకున్నారో, వారు తమను తాను ఉపేక్షించుకొని తమను తాము ప్రక్కన పెట్టుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించవలెనట. యేసు ఏ స్థాయిలో ప్రేమించాడో, ఏ స్థాయిలో సిలువ మరణము పొందాడో, ఆ స్థాయి యొక్క ప్రేమను మనము ఇతరులకు తెలియపరచవలసిన వారమై ఉన్నాం. మనము ఆయన ఆజ్ఞలను పాటించే వాళ్ళమైతే, ఆయనను అనుసరించే వారమైతే, ఆయన యొక్క సిలువ ప్రేమను ఇతరులకు మనము తెలియజేసే వారమై ఉండవలసిందిగా ఇక్కడ లేఖనాలు చెప్తూ ఉన్నవి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనములు అంటూ ఉన్నాడు, సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనము కానీ రక్షింపబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువ సువార్త, దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ధ్వజము, ఎత్తబడినటువంటి ప్రేమ స్వరూపుని యొక్క స్థూపము గురించి చెప్పే ప్రతి వార్త దేవుని శక్తి అయి ఉన్నది. అది నీకు ఇచ్చేటువంటి శక్తి. దేవుడు మనకు అనుగ్రహించే శక్తి సిలువ సువార్తను గురించి చెప్పటమే. ఆ దేవుని శక్తిని మనము పొంది ఆ శక్తి ద్వారా కలిగే ప్రతి ఈవులను, మేలులను, ఆత్మఫలాలను పొందగూరుటకు మనము దేవుని యొక్క సువార్తను వెల్లడి చేయవలసిన వారమై ఉన్నాం. నీకు నీవుగా ప్రకటించుకో, ఇదిగో సిలువ మరణము పొందునంతగా దేవుడు నన్ను ప్రేమించాడు. ఇప్పుడు సువార్త చెప్పు, ఇదిగో ప్రజలందరి కొరకు ఏ భేదము లేకుండా సిలువ మరణము పొందునంతగా యేసుక్రీస్తు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ సిలువ వైపు చూడు, ఆయన వైపు ఆకర్షితుడవు, ఆయన చేర్చబడేటువంటి పరలోకపు విందులో నువ్వు పాల్గొను. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా కలుగ చేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపు అయినటువంటి మా ప్రభువ, సిలువ దారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతగానో మీరు మమ్మల్ని ప్రేమించారు ఆయన. సుకుమారమైనటువంటి, సుందరమైనటువంటి, 10,000 పురుషులలో ఆకర్షణీయమైనటువంటి, కాంక్షణీయమైనటువంటి నీ శరీరాన్ని మా కొరకు నలగగొట్టుకున్నారు. ఆఖరి రక్తపు పొట్టు వరకు కాచారు నాయన. గాయపడి మాకు స్వస్థతనిచ్చారు. మా పాపములను కడుగుటకు రక్తాన్ని ప్రోక్షింపచేశారు. ఇట్టి ప్రేమను పొందినటువంటి మేము నాయన, ప్రతి స్పందనగా మేము కూడా నిన్ను ప్రేమించుటకు ఇష్టమై ఉన్నాం. నీ ఆజ్ఞలను అంగీకరిస్తాం. నీ అనుసరణ, నీ యొక్క అడుగు జాడల్లో మేము నడుస్తాం. నీ సిలువ సువార్తను ఇతరులకు తెలియజేస్తాం. సిలువ శక్తి మేము పొందుతాం. నీ యొక్క ప్రేమను మేము వెల్లడి చేయుటకు నాయన మేము దేవుని యొక్క గొర్రెలను మేము కాస్తాము. నీ సిలువ యొక్క ప్రేమను మేము అనుభవించుటకు మేము దేవుని యొక్క గొర్రెలను పోషిస్తాం ప్రభువ. ఆనాడు మీరు పేతురుకు ఆజ్ఞ ఇచ్చారు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను ఖాయము, నన్ను ప్రేమించిన వాడవైతే అని. ఆ తీర్మానాన్ని మేము కూడా ఇప్పుడు పొందుతున్నాం. అట్టి కృపను మాకు కలగజేసి నీ యొక్క కాపుదలకు, నీ కృపకు మమ్మలను పాత్రలను చేయమని మా అన్న ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరిట ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. దీవెన తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, అన్యోన్యమైనటువంటి ఆదరణ మీకు కలుగునుగాక. ఆమేన్.